Hi friends, welcome to our channel. Kottaga na channel evarina chustunnatlayite meeku nachite please kachithanga subscribe cheskondi and bell notification on lo pettukondi. Nen pette manchi manchi videos anni mee daaka vastayi. Hi hello andariki, ee roju aithe manam model blouse aithe chuseddamu. Enta easy ga manam kuda patch vesesukochu. Chudandi kottaga nechukune vaalla kosam aithe simple ga nen aithe easy method lo chupistunnanu. Munduga aithe jacket podu entundo pettukunnanu. Shoulder 5.5 పెట్టుకున్నానండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9 inches. ఇది 36 inches బ్లౌజ్ కాబట్టి ఇలా 9x4 చేసుకుని 9 inches మార్క్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా పక్కన కచ్చకి 2 inches వరకు పెట్టుకున్నానండి. ఇక్కడ చెస్ట్ లూజ్ 9 inches మార్క్ చేసుకున్నాం కదా, కచ్చు కోసం 2. చూడండి, ఇక్కడ షోల్డర్ 5.5, ఆర్మ్ హోల్ డౌన్ కూడా బాక్స్కి 5.5 మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ అయితే డ్రా చేయడం జరిగింది. ఇదిగోండి, ఈ విధంగా నేను ఆర్మ్ హోల్ కూడా 5.5లోనే తీసుకొని అందులోనే మనం ఆర్మ్ హోల్ కూడా తీసుకున్నాము. ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్ లెంత్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ నాకు బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకున్నాను. నెక్ లూజ్ వచ్చేసి 2.5 inches వరకు మార్క్ చేసుకున్నాను. ఇలా స్క్వేర్గా బాక్స్ వేసుకుంటున్నాను. ఈ విధంగా బాక్స్ చేసుకొని దీని లోపలనే, అంటే బాక్స్ లోపలికి ఇలా వి షేప్లో అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత కొంచెం 3 inches కింద నుంచి ఇలా లీఫ్ లాగా మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా రౌండ్గా మీరు మార్కర్తో ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా లీఫ్ షేప్లో అయితే నేను మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగానే మీరు మార్క్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ముందుగా క్యాన్వాస్ ఉంది కదా మన దగ్గర, ఆ క్యాన్వాస్తో ఎంతవరకు అయితే వెడల్పు కావాలో మనకు నెక్ లూజ్ వరకు అంతవరకు మనము క్యాన్వాస్ని చూసుకొని లెంత్ చూసుకోండి. అంతవరకు విడ్త్ వచ్చేసి 5-6 inches వరకు తీసుకున్నాను. అంతవరకు బాక్స్గా ఇలా కట్ చేసుకోండి. క్యాన్వాస్ని ఫోల్డ్ చేసుకొని ఇలా కట్ చేసుకొని సెంటర్కి మార్క్ చేసుకోండి. సెంటర్కి మార్క్ చేసుకొని ఇట్లా చూడండి, ఈ విధంగా సెంటర్ మార్క్ చేసుకోండి. మడత దగ్గరే పెట్టండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా మడత దగ్గరే పెట్టండి. తర్వాత ఒక సైడ్కి మీరు నేను మార్క్ చేసింది కనిపిస్తూ ఉంటుంది గుర్తు మార్కర్ది, దాని మీదే మీరు ఈ విధంగా పెన్తో అదే షేప్కి మార్క్ చేసుకోండి. బ్లౌజ్ మీద మనం మార్కర్తో వేసాం కదా, అదే డిజైన్ మనకి క్యాన్వాస్ మీద కనిపిస్తూ ఉంటుంది. దాన్ని చూసి అదే యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసేసేయండి. సగం పార్ట్ వరకే నేను ఓపెన్ చేసి సగం పార్ట్ కరెక్ట్ మడత దగ్గర పెట్టాను. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా చూడండి, పక్క నుంచి ఎక్స్ట్రా నేను 1 inch తీసుకుంటున్నాను. 1.5 inch వరకు తీసుకుంటున్నాను ఎక్స్ట్రా. చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా నేను మార్క్ చేసుకున్నాను. లీఫ్ షేప్లో నెక్ మార్క్ చేసుకున్న దాన్నే తర్వాత పక్కన 1.5 inch వరకు అదే ఈక్వల్తో అదే లీఫ్ షేప్కి నేను కింద 1 inch డ్రా చేస్తాను. సెంటర్లో మార్కర్ అయితే వేసుకున్నాం కదా, ఇది కరెక్ట్గా సెంటర్ అని అలా సెంటర్కి ఫోల్డ్ చేసుకున్న దాన్ని మనము అదే షేప్లో ఫోల్డ్ చేసేసుకొని 2 మడతల మీద కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మధ్యలో పీస్ తీసేసాం కదా, ఈ విధంగా దీని మధ్యలో లీఫ్ లాగా అయితే కట్ చేసాం కదా, 2 లేయర్స్ అవి కూడా తీసేసేయండి. మీరు కట్ చేయడానికి కొంచెం జరిగిపోతుందంటే ఇలా పిన్ పెట్టుకోండి. సేఫ్టీ పిన్స్ ఇలా పెట్టేసుకున్నారంటే ఈ విధంగా ఒక లేయర్ ఇది వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి లాస్ట్లో రౌండ్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా చూడండి, ఇదిగోండి ఇలా 3 పార్ట్స్ కింద వచ్చేసాయి ఇవి. ఇదిగోండి, ఈ విధంగా 3 పార్ట్స్ వచ్చేసాయి కదా. దీన్ని మనము ప్యాచ్ కింద ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా, అంటే కరెక్ట్ కొలతకి అయితే మనం కట్ చేసాము, దానికి 1/2 inch చుట్టూరా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మధ్యలో ప్యాచ్ లేయర్ ఉంది కదా, దీన్ని క్యాన్వాస్ మీద పట్టుకొని ఎక్స్ట్రా క్యాన్వాస్ మీద పెట్టేసి పిన్ పెట్టేయండి. సేఫ్టీ పిన్ పెట్టేశారంటే కదలదు. దాన్ని ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఈ విధంగా చూడండి, వీడియోలో చూపించే విధంగా అటు 1/2 inch అంతా ఎక్స్ట్రా పెట్టేసుకొని లోపల యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకున్నారంటే మీకు 1 inch ఎక్స్ట్రా వస్తుంది. అది ప్యాచ్ కోసం చాలా ఈజీగా మీరు కుట్టడానికి సులువుగా ఉంటుంది. వీడియోలో చూపించే విధంగా మీరు ఇదే ప్రాసెస్లో చేసేసారంటే చాలా ఈజీగా కొత్తగా మోడల్స్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఈ విధంగా అయితే నేను ప్యాచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాను. చూసారా, ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము 2 లేయర్స్ని సపరేట్ చేసేసుకున్నాము. దీన్ని బార్డర్కి గమ్మున్న సైడ్ అయితే నేను పెట్టేశానండి. మన శారీలో బార్డర్ ఉంది, పైదాని శారీ బ్లౌజ్ ఇది, దానికి గమ్మున్న సైడ్ పెట్టేసి ఆపోజిట్కి ఇలా ఐరన్ అయితే చేసేసుకుంటున్నాను. ముందు లైట్ హీట్తో ఐరన్ అయితే చేసేసారంటే మీరు కుట్టడానికి ఈజీ ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా వచ్చేటట్టు 2 ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేటట్టు వేసుకొని మీరు ఐరన్ అయితే ఒక లైట్గా హీట్ పెట్టేసి చేసేసేయండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆ ప్యాచ్ని ఫినిషింగ్ చేసుకోవాలి మనం. ఇదిగోండి, ఈ విధంగా అయితే ప్యాచ్ని ఫినిషింగ్ చేసుకోవాలి. ముందుగా లైనింగ్ అయితే జాయిన్ చేయకండి బ్లౌజ్కి.
క్యాన్వాస్ తీసుకున్నారు కదా, ఈ విధంగా క్యాన్వాస్కి కరెక్ట్గా లైనింగ్ మీద పెట్టి నెక్ దగ్గరగా పెట్టేసి చూడండి, వీడియోలో చూపించే విధంగా మీరు అడ్జస్ట్ చేసుకొని లైనింగ్ మీద పెట్టేసి గమ్ సైడ్ ఐరన్ చేసేసుకోండి. ఐరన్ అయిపోతుంది మీకు నెక్ అనేది. తర్వాత పిన్ పెట్టేసుకొని లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి జాగ్రత్తగా ఇలా జరుపుకుంటూ రౌండ్ షేప్కి నీట్గా కదలకుండా అటు ఇటు ఎక్స్ట్రా రాకుండా అటు తక్కువ రాకుండా మీరు జాగ్రత్త మీ చేత్తో ఇలా వీడియోలో చూపించే విధంగా సర్దుకుంటూ అదే ఆకారంలో అంటే కుండ షేప్లో ఉంది కదా జాగ్రత్తగా కుట్టేసేయండి. కుట్టిన తర్వాత లోపల 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి చుట్టూరా కట్ చేసేసేయాలి. చూడండి మనకి క్లాత్ ఫోల్డింగ్ అయ్యడానికి తిరగడానికి ఈజీగా టక్స్ పెట్టేసామంటే డాట్స్ ఈజీగా నెక్ అనేది తిప్పి పైకుట్టు వేసుకోవచ్చు. చూసారా ఇప్పుడు పిన్స్ తీసేసి మనము ఈ క్లాత్ని లైనింగ్ లోపల వైపు తిప్పేయాలి. చూడండి ఎంతో ఈజీగా మన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పై వైపున లైనింగ్ పెట్టేసి ఐరన్ చేసుకున్నాం కదా క్యాన్వాస్ అయితే, దాన్ని ఇప్పుడు ఈజీగా ఇలా తిప్పేసి మనకు కావాల్సిన షేప్కి ఈజీగా అయితే తిరిగిపోయింది. చూడండి ఈ విధంగా తిప్పిన తర్వాత పై కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఒకటి ఇదిగోండి, ఈ విధంగా పై కుట్టు వేసేసేయాలి. ఇలా పై కుట్టు వేసేసారు కదా, చాలా చక్కగా నీట్గా అయితే ఫినిషింగ్ అయిపోయిందండి. ఈ విధంగా ఇప్పుడు మనం చుట్టూరు ఆ లైనింగ్ని జాయిన్ చేసేసుకోవాలి. క్లాత్ని సర్దుకుంటూ బ్లౌజ్ అంతా చుట్టూరా లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకుందాం. జాయిన్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా తీసేసుకోవచ్చు. చూడండి ఆర్మోల్ సైడ్ కింద పార్ట్ అంతా మనం జాయింట్ తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా ఈ విధంగా తీసేసేయండి. ఈ విధంగా మనము ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి సెంటర్లో ఫోల్డింగ్ వేసేసుకోవాలి. మనం డాట్స్ ఎంతవరకు పెట్టుకోవాలనేది ఒకసారి చూసేసుకొని పెట్టేసుకోవాలండి. పక్కన మనం ఐరన్ చేసుకొని పెట్టుకోవున్నాం కదా రెండు ప్యాచెస్ని లైనింగ్ మీద పెట్టేసి అయితే లోపల వైపు అయితే నేను కుట్టేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా లోపల వైపు అయితే పిన్స్ పెట్టుకొని కదలకుండా సేఫ్టీ పిన్స్ పెట్టేసి మనము కుట్టేస్తున్నాము. ఈ విధంగా కుట్టిన తర్వాత పైవైపుకి ఎంత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది మనం చుట్టూరా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఉంచుకొని చుట్టూరా తీసేసేయాలి. ఈ విధంగా ఇప్పుడు పిన్ తీసేసి మనం కొంచెం టక్స్ పెట్టేసి ఫోల్డ్ చేసేసామంటే ఈజీగా ఫినిషింగ్ అనేది నీట్గా అయిపోతుంది. సైడ్స్ అయితే ఫినిషింగ్ చేసుకోవాలి, బ్యాక్ సైడ్ ప్యాచ్ కాబట్టి ఈ విధంగా కార్నర్స్ అయితే ఫినిషింగ్ అయిపోతే చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా అయితే నేను ఫినిషింగ్ చేసేసుకున్నాను లైనింగ్ పెట్టి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా మీరు సేమ్ యాజ్ ఈజ్గా చేశారంటే మీకు ప్యాచ్ వేయడం చాలా ఈజీ అయిపోతుంది. కొత్తగా మోడల్స్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఈ విధంగా అయితే నేను ప్యాచ్ రెడీ చేసేసాను. ఇదే ప్యాటర్న్లో రెండో ప్యాచ్ కూడా మనం రెడీ చేసేద్దాం. ఈ విధంగా రెండు చేసేసుకున్న తర్వాత లోపల వైపుకి నేను పైపింగ్ వేసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకున్నాము, రాస్ సిల్క్ అయినా ఆపోజిట్ క్లాత్ బ్లౌజ్ పీస్ అయినా తీసేసుకొని మనము క్రాస్ పీస్ కింద తీసేసుకొని పైపింగ్ అయితే లోపల సైడ్ అయితే నేను పైపింగ్ చేస్తున్నానండి. ఇదిగోండి సన్నగా పైపింగ్ ఎంతవరకు మీకు ఫినిషింగ్ నీట్గా సన్నగా అయితే సన్నగా, కొంచెం లావు అయితే లావుగా అడ్జస్ట్ చేసుకుంటూ పైపింగ్ అయితే చేసేసుకోవాలి. 2 పార్ట్స్కి ప్యాచెస్కి ఈ విధంగా లీవ్స్ అయితే రెడీ చేసేసుకోవాలి మనం. ఇదిగోండి ఈ విధంగా అయితే ప్యాచ్ అయితే చేసేసుకున్నాం కదా 2 పార్ట్స్ని, చూసారు కదా చాలా సింపుల్గా చేసేసుకున్నాం. తర్వాత మనం సెంటర్కి కరెక్ట్గా మార్క్ చేసేసుకోవాలి, ఎక్కడ కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలో గుర్తుపెట్టేసుకున్న తర్వాత మనం ఏ విధంగా ప్యాచ్ అయితే అడ్జస్ట్ అవుతుందో ఒకసారి చూసేసుకోవాలండి. చూడండి మనం కట్ చేసిన ప్రకారం మార్క్ చేసుకున్నాం కదా అంతవరకు చూసేసుకొని. ఇదిగోండి ఒకసారి అయితే మార్జిన్ పెట్టేసుకున్నారంటే ఎంతవరకు మీరు లోపల క్లాత్ పోవాలి కుట్ల కోసం అని రెండు పెట్టేసి మార్క్ చేసేసుకోండి. మనకి ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా ఆ క్యాన్వాస్ పెట్టేసి మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి ఖర్చు కోసం ఎంతైతే పెట్టామో అంతవరకు మార్క్ చేసుకున్నాను, ఆ ఖర్చు అంతవరకే నేను లోపలికి ఆ ప్యాచ్ని అయితే పెడుతున్నాను. ఈ విధంగా పెట్టేసి మనము పిన్స్ పెట్టేసామంటే చాలా ఈజీగా సేఫ్టీ పిన్స్ కదలకుండా ఉంటాయి, కుట్టుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్న దానికి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకుంటున్నాము. చూడండి
చూడండి సెంటర్కి మనకు కావాల్సిన షేప్ వచ్చిందో లేదో ఒకసారి చూసుకొని స్టార్ట్ చేసేటప్పుడు రఫ్ అయితే చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా చిన్నగా ఆ పిన్ తీస్తూ మీరు జాగ్రత్తగా అదైతే ఫినిషింగ్ చేసేసేయాలని రఫ్ చేస్తూ ఈ విధంగా క్లాత్ని జరగకుండా ఆ సేఫ్టీ పిన్స్తో మీరు చూస్తూ ఆ క్లాత్ని ఫినిషింగ్ అయితే చేసేసుకోవాలి ప్యాచ్ని. స్టార్టింగ్లో అయితే రఫ్ చేసేసారు కదా, ఎండింగ్లో కూడా రఫ్ చేసేసేయండి. ఈ విధంగా ప్యాచ్ అయితే వేసేసుకున్నాం కదా మనం ఇప్పుడు. కింద నడుము దగ్గర మనమైతే ప్యాచ్ కోసం క్యాన్వాస్ని రెడీ చేసేసుకుందాం. ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకున్నాను. నడుము పట్టి ఎంత ఉందో కరెక్ట్గా మార్క్ చేసుకున్నాను. దానికి వీ షేప్లో కార్నర్లో వీ షేప్లో అయితే నేను మార్క్ చేసుకున్నానండి. బార్డర్ అయితే మనకు మిగిలింది కదా, ఆ బార్డర్కి ఈ క్యాన్వాస్ అయితే ఐరన్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా అయితే బార్డర్ మీద ఇలా ఐరన్ చేసేసుకోవచ్చు, లేదంటే మీరు కింద పార్ట్కి వేస్తే ఒకసారి కుట్టేసుకోవచ్చు. వీడియోలో చూపించే విధంగా కుట్టేసి చూడండి, చుట్టూరా ఎక్స్ట్రా చాలా ఈజీగా ఈ విధంగా మనం కుట్టేసాము. ఐరన్ లేకుండా ఇలా కూడా చేసేసుకోవచ్చు ఐరన్ లేని వాళ్ళు. చూడండి ఈ విధంగా అయితే నేను ప్యాచ్ని రెడీ చేసుకున్నాను. కొంచెం జాయింట్ పడుతుంది సైడ్స్లో, ఇలా ఈ విధంగా అయితే జాయింట్ని కూడా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే కార్నర్లో వెళ్ళిపోతుంది, బ్లౌజ్కి కచ్చు దగ్గర వెళ్ళిపోతాయండి ఆ జాయింట్స్ కూడా, ఇబ్బంది లేదు. జాయింట్ అయితే సైడ్స్లో లాస్ట్లో వేసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే జాయింట్ నేను ఫినిషింగ్ చేసేసుకుంటున్నాను. ఈ చివర ఆ చివర ఒక 2 ఇంచులు జాయింట్ పడుతుంది, ఎందుకంటే పొడవు తగ్గింది. నడుము పొడవు ఎంత ఉందో మనకి అంతవరకు ప్యాచ్ వేసుకోవాలి కాబట్టి మనకి క్లాత్ బార్డర్ లేదు. దానికి నేను చూడండి ఇలా ఈ విధంగా పైపింగ్ చేసుకుంటున్నాను. పైన వైపు ఫినిషింగ్ కోసం పైపింగ్ చేసుకుంటున్నాను. క్రాస్ పీస్ తీసుకున్నాను, ఒక సైడ్ అయితే ఫోల్డింగ్ చేసేసుకొని క్రాస్గా కుట్టుకొని దాన్ని స్టార్టింగ్ నుంచి పై వైపు నుంచి ఇదిగోండి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా పైపింగ్ చేసుకుంటున్నాను. చాలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. పైపింగ్ చేసుకున్నారంటే లుక్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా పైపింగ్ అయితే చేసుకోవాలి. ఇలాంటి సింపుల్ పైతానీ బ్లౌజెస్ అయితే మనకి బార్డర్స్ ఉండేవి అయితే చాలా నీట్గా అయితే వస్తాయి. చూడడానికి లుక్ కూడా చాలా ట్రెండీగా ఉంటుంది. పైతానీ బ్లౌజ్ అయితే బార్డర్స్ ఉన్నవి ఇలా సెట్ అవుతాయండి. ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. కింద అంచుంది కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసి దాన్ని ఫినిషింగ్ చేసేసుకుంటున్నాను. కింద అయితే నేను పైపింగ్ వేయట్లేదు కింద పార్ట్లో. చూడండి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాం. మనం కావాల్సిన నడుము దగ్గర కావాల్సిన ప్యాచ్ అయితే రెడీ చేసేసాను. చూడండి ఇప్పుడు మనము ఈ సెంటర్కి ఫోల్డ్ చేసి డాట్ పెట్టుకోవాలి. కరెక్ట్గా 2 ప్లేస్లో ఒకేసారి డాట్ పెట్టేశామంటే మనకు కావాల్సిన బ్యాక్ పార్ట్లో పొడవు 3 ఇంచుల వరకు టక్స్ అయితే పెట్టేసుకున్నాము. ఈ విధంగా 2 పార్ట్స్ని టక్స్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా టక్స్ పెట్టేసుకున్న తర్వాత మనం నడుము పట్టి అనేది వేసేసుకోవచ్చు. ఇదిగోండి నడుము పట్టి అది ఫినిష్ చేసేసేయాలి. నడుము పట్టి అయినా వేసేసుకోవచ్చు అండి, లేదంటే మీరు పైపింగ్ అయినా చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా ప్యాచ్ పెట్టేసి ఫినిషింగ్ చేసేటప్పుడు మీ కంఫర్ట్ని బట్టి మీరు వేసేసుకోవచ్చు. ముందుగా నడుము పట్టి వేసేసిన తర్వాత అయితే ప్యాచ్ పెట్టడానికి చాలా ఈజీ ఉంటుంది. కాబట్టి నేను ఈ విధంగా నడుము పట్టి ప్యాచ్ వేసేసి ఫినిషింగ్ చేసి నేను ప్యాచ్ పెడుతున్నాను. చూడండి కరెక్ట్గా సెంటర్లో రావడానికి మార్కర్తో మనము ఒక నేరుగా ఒక మార్కర్ అయితే వేసేస్తే మీకు అటు ఇటు కదలకుండా బ్లౌజ్ అయితే నీట్గా కరెక్ట్గా సెంటర్లో కుడుతున్నాం అనేది ఫీలింగ్ ఉంటుంది. మధ్యలో మీరు క్లాత్ కదలకుండా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకున్నారంటే ఇంకా సులువుగా ఉంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈజీగా బ్లౌజ్ అయితే కుట్టుకోవచ్చు, నేర్చుకోవచ్చు అండి. మోడల్స్ కుట్టుకోవాలని చాలామందికి ఉంటుంది, కానీ ఏ విధంగా వేసుకుంటారు చాలా కష్టము అనుకునే వారికి ఈ వీడియో చూసారంటే చాలా ఈజీగా మీరు కూడా ట్రై చేసేవచ్చు. చూసారు కదా ఈ వీడియో ఎలా ఉంది, చాలా ఈజీగా చాలా సింపుల్గా వేసేసాం కదా. ఈ విధంగా ప్యాచ్ అయితే రెడీ చేసేసుకున్నాం. మన సెంటర్లో డిజైన్ కోసం సింపుల్గా ఫ్లవర్ డిజైన్స్ ఫ్లవర్ ప్యాచ్ అయితే వేద్దాము చిన్నది. చూడండి ఈ విధంగా కార్నర్లో క్యాన్వాస్ తీసుకున్నాము, చంద్రాకారంలో అయితే కట్ చేసేసాం కదా. పైన లైనింగ్ పెట్టాము, కింద పట్టు బార్డర్ అనేది పెట్టామండి. దాన్ని చిన్నగా ఇలా తీసేసి కట్ చేసేసి టక్స్ పెట్టేసి ఫోల్డ్ చేసేసాము. వీడియోలో చూపించే విధంగా చేసేసాను కదా. ఆ చిన్న ప్యాచ్ వచ్చేసి మనం సెంటర్లో లీఫ్ నెక్ మధ్యలో అయితే పెట్టేద్దాం. ఈ విధంగా మన డిజైన్కి సెట్ చేసేసాం కదా. చూడండి ఇలా పెట్టుకున్న దగ్గర మీరు క్లాత్ని గట్టిగా బట్టి జరగకుండా రఫ్ అయితే చేసేసి స్టార్ట్ చేయండి.
దాన్ని వీడియోలో చూపించే విధంగా కుట్టేశారంటే మీకు అక్కడ చాలా సింపుల్గా డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా? దాని తర్వాత మనకు లేస్ అయితే, చైన్ లేస్ అయితే దాని మీద వేసేస్తున్నాను. ఈ విధంగా మీ బ్లౌజ్కి సెట్ అయిన లేస్ అయితే మీరు డిజైన్ బట్టి మీరు సెట్ చేసేసి, ఈ విధంగా నేను ప్యాచ్ చూపించే దానిపైన కరెక్ట్గా అదే ప్లేస్లో అయితే ఇలా పెట్టేశారంటే చాలా ఈజీగా మీకు నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇవి చైన్ లేస్ కాబట్టి చూడండి, చిన్నగా మన మిషన్ మీద అరపాదం లేకుండానే వేసుకోవచ్చు. చూడండి, కొంచెం లూజ్ కుట్టు పెట్టారంటే, పెద్ద కుట్టు పెట్టారంటే చాలా ఈజీగా మీరు కూడా మీ మిషన్ మీద అరపాదం లేకుండానే ఈ చైన్ లేస్ అనేది వేసేసుకోవచ్చు అండి. చాలామంది సూత్తో కుడుతూ ఉంటారు, అలా కాదు, అలా ఇబ్బంది పడకుండానే మీరు మిషన్ మీదే వేసేసుకోవచ్చు చాలా ఈజీగా. నేనైతే మిషన్ మీదే వేస్తాను, చూస్తున్నారు కదా, మీకు చూపించే విధంగానే నేను మిషన్ మీద అయితే వేసుకుంటున్నాను. కుట్టు కొంచెం లూజ్ కుట్టు అయితే పెట్టుకోవాలి, మరీ సన్న కుట్టు అయితే రాదండి. ఇది పాదం మీద, ఈ చైన్ మీద కుట్టు పడేటప్పుడు పాదం అనేది టైట్ ఉంటే తెగిపోతుంది. చూసారు కదా ఇలా రౌండ్ అయితే షేప్ అనేది ఫినిషింగ్ చేసేసుకున్నాను చైన్ లేస్ పెట్టేసి. సెంటర్లో ప్యాచ్ ఒకటి మనం అయితే డిజైన్ చేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ప్యాచ్ అయితే రెడీ చేసేసాను నేను. దాన్ని సూత్తో అయితే కుట్టేసుకుంటే మీకు అది గమ్ము కన్నా సూత్తో ఫినిషింగ్ చాలా నీట్గా ఎన్నో రోజుల వరకు ఉంటుంది. ఈ విధంగా అయితే ప్యాచ్ మనం రెడీ చేసేసాము. లోపల వైపు ఇప్పుడు నేను ఒక చైన్ లేస్ అయితే పెడుతున్నాను, లోపల లీఫ్కి ఆ మొగ్గ పెట్టాం కదా, అంతవరకు అయితే నేను ఇలా ప్యాచ్ అయితే వేసేస్తున్నానండి. ఈ విధంగా ఇదిగోండి, మనము ఆ చైన్ని కార్నర్స్ అయితే మనం సూత్తో కుట్టుకుంటున్నాను. ఈ విధంగా అయితే ప్యాచ్ రెడీ చేసేసాను. సింపుల్గా చిన్న సింపుల్ ప్యాచ్, కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే ఎక్కువ హార్డ్ లేకుండా అయితే చాలా ఈజీగా వేసేసాను. చూసారు కదా ఎంతో ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు నేనైతే పెట్టాను. ఎలా ఉంది ఈ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో ఇంకా ఎన్నో ఉన్నాయి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూసారు కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ శారీ మీద బ్లౌజ్ అయితే నేను ఈ విధంగా సింపుల్గా హెవీ కాకుండా డిజైన్ చేశాను. ఓకేనా? ఒక లైక్ అయితే చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.